బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం శ్రీవారికి నిర్వహించే ఆర్జిత బ్రహ్మోత్సవ వీక్షణ భాగ్యాన్ని పొందుతున్న భక్తులు, తిరుమల వైభవోత్సవ మంటపంలో ఈ విధంగా స్వామివారి దర్శనాన్ని పొందుతూ ఇక్కడ కూర్చుని చూచే భక్తులు, మరి ఇంకెందరెందరో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించే భక్తులు, ఏమైనా భక్తులకు వసుడు భగవంతుడు, భక్తులందరికీ కూడా ఆనందాన్ని కలిగించేటటువంటి పరమాత్ముడు మహానుభావుడు. అలాంటి మహానుభావుడు తనకిష్టమైన వాహనములను అధ్వసించి భక్తులకు ఆనందాన్ని కలిగించేటటువంటి నిత్యోత్సవం ఆర్జిత బ్రహ్మోత్సవం. బ్రహ్మాండ నాయకుడు స్వామివారు గరుడ వాహనంపై వేంచేసి నీరాజన మందుకునేటటువంటి మహానుభావుడు. మంగళమయ్య నీకు జయమంగళమో ఖగరార్తురంగ శ్రీరంగ శుభంగ దివ్యమణి రాజిత శ్రీకర మోహనంగ అని ఆ స్వామికి నమస్కారం చేసుకుంటూ, ఖగరాజవాహన గోవింద గోవింద ఖగరాజవాహనుడు అని అనుకుంటున్నాం. అంటే పక్షిరాజుగా పిలువబడే గరుత్మంతుడు స్వామికి వాహనమయ్యాడు. అన్నమయ్య కూడా స్వామిని గరుడ వాహనం మీద చూచి, కంటిమినేడిదే గరుడాచలపతి, ఇంటివేలు పగు ఈశ్వరుడితడే అన్నాడు. వెంకటాచలపతి, నీవు గరుడాచలపతిగా దర్శనమిచ్చావు, సంతోషం. మరి శ్రీరామదాసుకి కష్టకాలంలో దర్శనమిచ్చాడు. ఏ విధంగా? రామావతారంలో. ఎలా పిలిచాడు శ్రీరామదాసు? గరుడగమన రారా, నన్ను కరుణనేలు కోరా అన్నాడు. అలాగే గరుడగమన నిగమవంజ కంజపత్రలోచన అన్నారు. గరుడగమనుడు వెంకటరమణుడు, ఆనందాన్ని కలిగించేటటువంటి దర్శన భాగ్యాన్ని అనుగ్రహించేటటువంటి మహానుభావుడు. అలాంటి గరుడ వాహనం మీద స్వామిని దర్శించి ఆనంద పారవశ్యంలో ఉన్నటువంటి వారికి హనుమద్వాహన సేవా భాగ్యం కలుగుతూ ఉన్నది. రామకార్య దురంధరా హనుమా వాయుకుమారా, ఎత్రయత్ర రఘునాథ కీర్తనం, పవమానసుతుడు బట్టు పాదార విందములివి. స్వామి చరణారవిందములేవి? పవమానసుతుడు బట్టు పాదారవిందములకు నీ నామరూపములకు నిత్య జయామంగళమన్నారు మహానుభావులు. ఆంజనేయ వరద గోవింద గోవింద అని వేడుకుంటూ ఉండగా, రామకార్య దురంధరుడై రామానుగ్రహాన్ని పొందినటువంటి మహానుభావుడై హనుమంతుడు శ్రీమద్ రామాయణంలో సమున్నతమైనటువంటి స్థానాన్ని పొందాడు. వాల్మీకి మహాకవి బాలకాండలో అయోధ్యకాండలో హనుమంతుడి ప్రస్తావన చేయల, కిష్కిందాకాండలో కూడా సుగ్రీవ సచివుడుగా హనుమంతుడు ప్రవేశిస్తాడు. సుగ్రీవ సచివాయ నమః అని హనుమంతుడి నామాల్లో కూడా ఉన్నది. అప్పటి నుంచి ఆ తర్వాత వచ్చిన సుందరకాండ అంతా కూడా ఆయనే ప్రధాన భూమికను పోషించాడు. అలాంటి హనుమంతుడు నాటి నుండి ఈనాటి వరకు స్వామి అనుగ్రహాన్ని పొందే ఉన్నాడు. అందుకే హనుమద్వాహన సేవని భక్తులకు వీక్షించే భాగ్యాన్ని కలిగిస్తున్నాడు భాగ్యప్రదాత అయినటువంటి వెంకట రాఘవుడుగా వెళ్తున్నటువంటి స్వామివారు. మరి మరొక వాహనాన్ని కూడా చూద్దామా? అదే శేషవాహనంగా భావించాలి. ఆదిశేషుని పైన అధివసించినదే మోదమున మలయప్ప నీరాజన మందుకొనుచు అలాంటి శేషవాహనం మీద వేయించేసి, వైకుంఠంబున పానుపై వెలసి, ఆదిశేష నీ ఘనత చాలా గొప్పది, వైకుంఠంబున పానుపై వెలసి త్రేతాయుగంబున రామానుజుండవై. రామస్య అనుజుడు రామానుజుడు అంటే రాముని సహోదరుడైనటువంటి లక్ష్మణస్వామి. ద్వాపరంబున కృష్ణాగ్రజుండవై బలరాముడుగా, కలియుగంబున వాహనంబుకు వెలసిన ఆదిశేష నీకు వందనంబు అని శేషవాహనం మీద స్వామిని దర్శించాం. గరుడవాహనం, హనుమద్వాహనం,
శేషవాహనం. మూడు వాహనాలు కూడా స్వామివారికి ఆనందాన్ని కలిగించేవి, భక్తులకు ఆనంద పారవశ్యాన్ని పెంపొందింపజేసేవి. అలాంటి వాహన సేవలను వీక్షించిన తర్వాత అమ్మవారు కూడా అడిగారు, స్వామి మాకు మాతో కలిసి కదా నీవు భక్తులకు దర్శనమివ్వాలి, లక్ష్మీనారాయణులు, జానకిరాములు, రుక్మిణీ కృష్ణులు ఇవన్నీ ఉన్నాయి కదా, మరి అలాగే శ్రీభూసతులతో, భక్తుల శరణాగతులతో, మంగళ వాయిద్యములతో నీరాజనం అందుకునేటటువంటి స్వామివారిని, అమ్మవారిని దర్శించే భాగ్యం ఆర్జిత బ్రహ్మోత్సవంలో కలగటం చాలా విశేషమైనటువంటిది. ఇలాంటి విశేషాన్ని మనం దర్శించే భాగ్యం పొందుతూ ఉన్నాం. లక్ష్మీ సవిభ్రమాలోక శుభ్రూ విభ్రమ చక్షుసే చక్షుసే సర్వలోకానాం వెంకటేశాయ మంగళం, మంగళాశాసన పరైర్మద ఆచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సకృతాయాస్తు మంగళం. లక్ష్మీరమణ గోవింద గోవింద, ధరారమణ గోవింద గోవింద, ఆనంద నిలయవాస గోవింద గోవింద అని గోవిందనామంతో వేడుకుంటూ ఆర్జిత బ్రహ్మోత్సవాన్ని వీక్షించే భాగ్యాన్ని పొందాం. స్వామివారి అనుగ్రహం, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సభక్తి వర్క ప్రత్యక్ష ప్రసార సమర్పణ ఆర్జిత బ్రహ్మోత్సవం. ఓం నమో వెంకటేశాయ.